చాప్టర్ 4 మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు దీవారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఏమయ్యాడు? ఆకలి కొన్నాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె లగ్నట్లు ఆజ్ఞాపించమని. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఏమన్నాడు తర్వాత, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదన్ను. అంతటా అపవాది ఓకే ఈయనకు వాక్యం తెలుసు అనుకున్నాడు. ఏం చేశాడు, పరిశుద్ధ పట్టణంనకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఉపదేశకాండం ఓకే 8:1 వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకునుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఓకే రైట్. సో వస్త్రీ ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించిన ఈ 40 సంవత్సరములు నీ వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించినో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలను. లుక్ ఎట్ వర్స్ 2వ వచనం చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఆఫ్టర్ 40 ఇయర్స్ ఏమైంది, 40 సంవత్సరాల తర్వాత వాళ్ళలో పెద్దలందరూ చనిపోయారు. ఓకే 20 అబోవ్ ఉన్నోళ్ళందరూ అరణ్యంలోనే రాలిపోయారు. రాలిపోయిన తర్వాత మోషే యెహోషువా కాలేబ్ మోషే అహరోన్ 4 మిగిలారు, మిగతా వాళ్ళందరూ బిలో 20. ఓకే జనసంఖ్యలో షెకెల్ ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఎవరు షెకెల్ ఇవ్వలేదో మిగతా వాళ్ళందరిని దేవుడు మైనస్ చేశాడు. 40 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఉపదేశం అన్నమాట, ద్వితీయోపదేశం. ఎందుకని వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫాదర్స్ ఏం మిస్టేక్ చేశారో సరిగ్గా. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ యోర్దాన్ దాటబోయే ముందు అక్కడ మోషే వాళ్ళందరికీ ఫస్ట్ నుంచి దేవుడు చెప్పిన వాళ్ళు నడిచి వచ్చిన పాత అంతటిని మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఓకే అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నిర్గమకాండం లేవికాండం సంఖ్యాకాండంలో వచ్చేటప్పుడు కల్లా ఆ ప్రాసెస్లో రాసుకుంటా వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం వచ్చేటప్పటికల్లా ఫలానా ఈవెంట్ ఇప్పుడు మనలాగా అయిపోయింది వాళ్ళకి. అంటే మనం బైబిల్ని చదువుతున్నాం కదా, ఆ రోజు మోషే ఇజ్రాయేలిని దేవుడు నాశనం చేస్తాడు అనుకున్నారు సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు విగ్రహం పెట్టుకున్నప్పుడు.
ఆ రోజు క్వశ్చన్ మార్క్, తనకేం తెలియదు కాబట్టి అది అలా వెళ్ళిపోయింది. బట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, సో ద్వితీయోపదేశ కాండం వచ్చేటప్పటికెల్లా యూ విల్ గెట్ ద మీనింగ్ బిహైండ్. దాని వెనక ఒక కార్యం జరిగితే ఇది మీరు ఇలా చేశారు కదా, అప్పుడు దేవుడు, సో దేవుడి ఉద్దేశాన్ని ప్రజలు చేసేదాన్ని రాసుకుంటా వచ్చారు. ఓకే, సో ద్వితీయోపదేశ కాండంలో మనకుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఫ్రీ, ఉచితంగా దొరుకుతుంది. సో నిర్గమకాండం చదివేటప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అదెందుకు, ఇదెందుకు, అవి అర్థం కావు. ఓకే, సో ఎందుకని దూత ముందు వెళ్తుంది, అదేంటి, మీకు ముందుగా వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుటకు నీ దేవుడైన యెహోవా నడుచుకొని వెళ్ళాడు. సో ఇవన్నీ ద్వితీయోపదేశ కాండంకి వచ్చేటప్పుడు కల్లా హీ విల్ ఓపెన్ ద థింగ్స్. నౌ ఇక్కడ కీ చూడండి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను అక్కడ అసలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఓకే, 3 దినముల ప్రయాణం అంత దూరం తర్వాత వెళ్ళి బలు అర్పించిన తర్వాత మనం కానాన్ని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ టు దేర్ సర్ప్రైజ్ జరిగింది ఏంటి, 40 సంవత్సరాలు వెళ్ళలేదు. ఓకే, ఆ 40 ఇయర్స్ దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, 40 సంవత్సరాలు శోధించాడు. 40 సంవత్సరాలు, రైట్? ఆ మాట మీకు అర్థమైందా? దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇప్పుడు మనలో ఎంత టైం పడుతుంది సరే ఆలోచించి చూడండి. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి వాళ్ళకి 40 ఇయర్స్ పట్టింది, 40. ఓకే, వాళ్ళ అప్పట్లో వాళ్ళ లైఫ్ స్పాన్ పెద్దది కాబట్టి 40 పట్టింది. ఇప్పట్లో వాడికి దేవుడు ఎట్లన్నా, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువలేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. నౌ లెట్స్ టర్న్ టు మాథ్యూ, మత్తయి సువార్త 4:1 చదవండి. Chapter 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు దీవారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. ఫస్ట్ వర్స్ ఒకటే రాకేష్. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడ్డాడు. అప్పుడు యేసు, ఓకే, ఎప్పుడు? బాప్తిస్మ పొందిన తర్వాత సాతాను చేత శోధింపబడ్డకు ఆత్మ వలన, విత్ హూమ్, ఎవరి ద్వారా? ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. సో ఇప్పుడు ఆయన శోధనలోకి తీసుకొని వెళ్ళింది ఎవరు? పరిశుద్ధాత్మ. సో ఈరోజు దేవుడితో నడిచే ఎక్స్పీరియన్స్ ఉంటే నేను చెప్పేది బాగా అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ లేదనుకుందాం, ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అందుకని నేనేం చేశానంటే దాన్ని కొంచెం స్మూత్ చేశాను, సులువు చేస్తాను, రైట్? బట్ వాక్యం ఆల్మోస్ట్ 60% దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్ బికమ్స్ హార్డ్, కొంచెం కష్టం అవుతుంది. ఆ కష్టం నేను క్యారీ చేయగలనో లేదో తెలియదు. ఓకే, సో అక్కడే ఉంది అంత ఉండాల్సిందంతా, అది మనం దాన్ని గ్రహించగలగాలి. ఓకే, నా ఇప్పుడేమన్నాడు, అంతటా యేసు సాతాను చేత శోధింపబడ్డకు ఆత్మ వలన, ఆత్మ చేత అరణ్యములకు కొనిపోబడ్డాడు. సో 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట, 40 దినములు కామాగొట్టి దీవారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఓకే, సో మీకు సాతాను ఎక్కడుంటాడో ఎనీ ఐడియా? అంటే ప్లేస్ అడగలేదు, అడ్రస్ కాదు నేను అడిగింది. సాతాను నీ లైఫ్లో వాడి ప్లేస్ ఎక్కడో తెలుసా?
ఉన్నారా? వాల్యుబుల్ లెసన్. సాతాను నా జీవితంలో ఎక్కడున్నాడు? సాతాన్ ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడ ఎతుకుతున్నారు? వేర్ ఈజ్ డెవిల్? నేను డీమన్ అడగల, సాతాన్ ఎక్కడున్నాడు అడుగుతున్నాను. డెవిల్ అంటే ఎవడిలోనో ఒకళ్ళలోనో ఉంటాడు. సో సాతాన్ అనేవాడు మీ లైఫ్లో ఎక్కడుంటాడు? లేదు వాడు ఎక్కడున్నాడు? అందరితో ఉన్నాడు. వాడి ప్రెజెన్స్ మనం ఎరుగుదాము, కానీ ఎక్కడున్నాడు చెప్పండి. కమాన్. సరే, సాతాన్ని గుర్తుపట్టాలంటే, పసిగట్టాలంటే నువ్వు వాడే మైక్రోస్కోప్ టెలిస్కోప్ డివైస్ ఏంటి? వాట్స్ ద డివైస్? నువ్వు ఎలా కనిపెడతావు? నువ్వు ఇప్పుడు సాతాన్ ఉన్నాడని చెప్తున్నావు, ఏ ఏ బేసిస్ మీద చెప్తున్నావు? కమాన్, గివ్ ఎ ట్రై. నీ పరిస్థితులు బాగలేనందువలన ఆ లెన్స్లో చూసే చెప్తున్నావు కదా, ఎస్ఆర్నో? అవునా కదా? నాకు కష్టం వచ్చింది, నాకు పలాంది వచ్చింది, ఉపద్రవం ఉంది. సో సాతాన్ ఎక్కడున్నాడంటే, నేను బలహీనంగా ఉన్నప్పుడు వాడు బలంగా ఉన్నాడు. ఓకే, అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే వీక్గా ఉన్నానో అప్పుడు సాతాన్ నాకు ఎలా కనపడతాడంటే, బా వీడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఓకే, నేను ఎప్పుడైతే సిన్లో ఉంటానో వాడు చాలా హోలీగా కనపడతాడు. తెలుసా, దేవుడు పాపం తప్పుగా కనపడతాడు మనకి. ఓకే, అసలు నువ్వు పాపంలో ఉన్నావు అంటే కనిపించని ఫస్ట్ వ్యక్తి వాడే. ఓకే, సో సాతాన్ని మనం ఎలా గుర్తుపడతాం ఇన్ ఆర్ లైఫ్స్, మన జీవితంలో? దెన్ ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ ఉంది. ఓకే, ఇద్దరికి క్వారల్, ఇద్దరికి గొడవ. ఇప్పుడు డెవిల్ ఉన్నాడా లేదా అక్కడ? ఉన్నాడా? సరే, ఇద్దరు యా అని చెప్పి బాహాబాహి. ఇప్పుడు అందులో సాతాన్ ఉన్నాడా లేడా చెప్పండి. ఇవన్నీ మనకు తెలిసినయే కదా. ఉంటాడా ఉండడా? లేడు లేడు. అంత చిన్నపిల్లల ప్రోగ్రామ్కి వస్తాడు అనుకుంటున్నారా మీరు? హీ నీడ్స్ ఎ బిగ్ ఇన్విటేషన్, ఒక పెద్ద ఇన్విటేషన్గా. మీరు గొడవ పడి మళ్ళీ డెవిల్ అంటే ఎట్లా? ఎక్కడ ఉంటాడు సాతాను మరి? సో క్రైస్తవులకి సాతాను గురించిన ఎడ్యుకేషన్ రాంగ్ చెప్పారు. ఓకే, సో నౌ అప్పుడు యేసు దేని చేత శోధింపబడ్డాడు? దేని? ఆత్మ వలన. ఇప్పుడు ఎక్కడ మనం దేవుడితో ఎదగాలంటే సాతాను అనే ఫిల్టర్ను దాటెళ్తేనే అవుతుంది. ద లాస్ట్ ఫిల్టర్ ఇస్ డెవిల్, శోధన, సాతాను. ఓకే, యాకోబు గ్రంథంలో ఏమంటాడు? దేవుడు కీడు చేత శోధించడు. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడ్డానని అనకూడదు. ఓకే, వాళ్ళు స్వకీయ దురాశల చేత ఏడవబడిన వారే శోధనలో పడతారు అన్నాడు. సో ఈరోజు నేను వాడిని కనిపెట్టాలి, ఎక్కడున్నాడు. ఇప్పుడు నా లైఫ్లో హ్యావ్ టు స్పాట్ హిమ్, రైట్? ఇప్పుడు నీ అవగాహనలో ఇప్పుడు డెవిల్ ఎక్కడున్నాడో చెప్పాలి. కమాన్, నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి రా, నెక్స్ట్ ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓకే, ఇన్ నాకు పిల్లలు లేరు, రైట్? ఇప్పుడు డెవిల్ ఎక్కడున్నాడు? కర్స్ అండి అది. సరే, అది నాకు కూడా తెలుసు, నేను సాతాన్ ఎక్కడున్నాడు అని అడిగాను. అర్థమైందా? సో మనమందరం ఏమనుకుంటామంటే, ఒక పరిస్థితి, ఒక ఉపద్రవం, క్రైసిస్, ఏదో ఒకటి జరిగినప్పుడు వాడి ప్రెజెన్స్ ఇక్కడ ఉందనుకుంటాం. సాతాను ఉండకపోతే ఇది జరుగుతుందా అనుకుంటాం. ఓకే, బట్ సాతాన్ ఎక్కడుంటాడనంటే, సరేనా, సాతాన్ ఎక్కడుంటాడంటే గట్టిగా వాక్యంలో ఉంటాడు. అందుకే కనిపెట్టడం కష్టం, అందుకే కష్టం, అందుకే కష్టం.
సాతాన్ నీ పరిస్థితిలో ఉండడు, నీకు సమస్య తెచ్చేది కాదు, అది కాదు ఇది కాదు. అసలు సాతాన్ని అందరూ బయటికి చూడటం బాగా నేర్చుకున్నారు. మనం బోధలన్నిటి వల్ల వాడిని బయటకు చూడటం మనకు వచ్చింది, కానీ సాతాన్ని నిజంగా చూడటం రాలేదు. ఓకే, స్పష్టంగా ఇదిగో ఎక్కడున్నాడు, వేర్ ఈజ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో వాడు ఎక్కడున్నాడు అనేది నేను కనిపెట్టగలగాలి. లేకపోతే నువ్వు ఎవరిని ఏం చేస్తున్నట్టు, ఒక పోరాటం ఉంది గెలవాలి, నాకు ఒక సమస్య ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా ఈ సమస్య తీసేయి, నేను నీకు అధికారం ఇచ్చాను కదా, నువ్వేంటి నాకు ప్రార్థన చేస్తున్నావు, ఆహా సంవత్సరాల తరబడి చేస్తాను. అంటే దేవుడిని వచ్చి దాన్ని తీసి, ఇప్పుడు దేవుడు ప్లేట్లో అన్నం వేసిస్తాడు, అది కూడా నోట్లో పెట్టి అంటాం. ఓకే, అక్కడ వరకే దేవుడు చేస్తాడు, రైట్. సో సాతాను ఎక్కడ ఉంటాడంటే, స్ట్రైట్గా వాక్యం దగ్గర ఉంటాడు. ఓకే, నేను సాతాన్ని కనిపెట్టడానికి వాడాల్సిన డివైజ్ ఏంటంటే ద వర్డ్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాక్యంలో కూడా ఉండడు, చెప్పాను కదా, కొంచెం లోపలికి వెళ్దాం. వాక్యంలో ఉన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఉంటాడు. అంటే వాక్యం అందరికీ అర్థం కాదు కాబట్టి వాక్యంలో మనకి ఒక స్థానం ఉంటుంది. అర్థం కాని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్ మనకి డౌట్గా ఉంటుంది. సో సాతాను ఎక్కడ ఉంటాడంటే స్ట్రైట్ అవే అక్కడ ఉంటాడు. ఓకే, సో నా పరిస్థితి చూశాను అనుకుందాం, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, సాతాను నన్ను ఆపేశాడు, వావ్ నువ్వు టోటల్గా ఓడిపోయావు. వాడు ఆపకపోయి ఉంటే వాడి పనే అది. ఓకే, ఎప్పుడైతే సాతాను ఉన్నాడు అన్న ఎగ్జిస్టెన్స్ నేను కనిపెట్టానో, అంటే రాంగ్ ఎవిడెన్స్ నేను పట్టుకున్నానో, నేను ఓడిపోయినట్టు ఆల్రెడీ. ఇదిగో నాకు ఇక్కడ బాగలేదు అబ్బా అబ్బా అన్నాను అనుకుందాం, నేను దానికన్నా ముందే తెలుసుకోవాలి. అంతేగాని వాడు చేశాడు ఈ పని, దానివల్ల ఉపయోగం ఏంటి, నువ్వు ఓడిపోయావు కదా ఆల్రెడీ. ఓకే, పండు తినిన తర్వాత తెలిసింది ఆదామావకి సాతాను మోసపుచ్చాడని, ముందు తెలుసా? సో సాతాను ఎట్లుంటాడంటే దాగి ఉంటాడు, హిడెన్గా ఉంటాడు. ఎందుకు హిడెన్గా ఉంటాడంటే వాక్యంలో ఉంటాడు కాబట్టి కనపడ్డు. అర్థమవుతుందా? సో ఎంతమంది అయితే వాక్యాన్ని చదువుతారో వాళ్ళందరితో డెవిల్ ఉంటాడు. అంటే చిన్నోడితో ఉండటం కష్టం కదా, అందుకని వాక్యం చదివే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వాక్యం ఈరోజు చదివేశాం కాబట్టి అసలు నాకు భలే తెలిసిపోయాడు అనుకుంటాడు, వాటితోనే ఎక్కువ ఉంటాడు. వాక్యము ఆత్మయ ఉంది, ఎవరు ఆత్మలోకి ఆ వర్డ్లో ఉన్న స్పిరిట్లోకి వస్తారో దే కెన్ ఐడెంటిఫై ద డెవిల్. వాళ్ళు సాతాన్ ఎక్కడ ఉన్నారో కనిపెడతారు, కానీ వాక్యం తెలిసిన వాళ్ళు కనిపెట్టరు. వాక్యం తెలిసిన వాళ్ళు సాతాన్లానే ఉంటారు. ఓకే, ఎందుకని యేసుక్రీస్తుని సిలివేశారు, వాక్యం తెలుసు కాబట్టి సిలివేశారు, రైట్? వాక్యం తెలియనోడు వేయలేదు, వాక్యం తెలిసినోళ్ళు వేశారు. మన సమస్యలు ఎందుకు పెద్దవి అవుతున్నాయి, మనం వాక్యంతో ఆ సమస్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి సమస్యలు పెద్దగా అవుతున్నాయి. ఓకే, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఆ యోబుకు సమస్య వచ్చింది కదా, ఒక్క నిమిషం ఉండు, యోబుకు సాతాను కనపడ్డా, కనిపించాడా, శోధించాడా శోధించలేదా, మరి కనిపించాడా, కనపడలా. దావీదుకి అందరిని జనసఖ్య ఇచ్చాడు, అంతటా సాతాను ఇజ్రాయేల్కు విరోధి అయి దావీదును ప్రేరేపింపగా జనసంఖ్య చేశాడు, మరి సాతాను ఎందుకు కనిపెట్టలేదు? ఆదాము అంతకన్నా ఆత్మలో ఉన్నాడు మనకు దొరకడు బైబిల్ మొత్తంలో. ఎందుకంటే ఫస్ట్ పుట్టటమే డివైన్గా పుట్టాడు కాబట్టి అంత ఆత్మలో ఉన్నోడిని సాతాను ఎలా మోసం చేశాడు? వేర్ ఈజ్ హీ? ఈజ్ హిడెన్, దాగున్నాడు. ఎందుకు దాగున్నాడు? ఏ మాటతో వచ్చాడు? ఇది నిజమా, ఈ తోట చెట్లు తినొద్దని చెప్పాడా? అదే చావరు, అక్కడే ఉంటాడు, వాక్యంలోనే ఉంటాడు. సో ఇట్ ఈస్ హార్డ్. సో వాక్యంలో ఉంటాడు కాబట్టి మనం ఎలాంటి వాళ్ళమో దాన్ని బట్టి మనకు వాక్యం అర్థం అవుతుంది. అక్కడ మనం ఇట్స్ అ కౌంటర్ ఫీట్, మనం వాడికి దొరికిపోతాం.
నువ్వు మంచోడు అయితే వాక్యం నీకు స్పష్టంగానే అర్థమవుతుంది, నువ్వు మంచి కాకపోతే నీకు చెడ్డగా అర్థమవుతుంది. అక్కడ వాడు ఇంకా గూడు కట్టుకొని ఉంటాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మన మిడిమిడి జ్ఞానంతో దాన్ని డీకోడ్ చేస్తే, మన అజ్ఞానంతో వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఎక్కువ సాతానికి దొరుకుతాం. సాతాను ఇవన్నీ బాగా అడ్వాంటేజ్. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సాతాను ఏమన్నాడు, ఇదిగో ఈ రాళ్ళు రెండులాగా ఇక్కడ నుంచి కిందకు దుమ్ముకుము, దూతలు వచ్చి పట్టుకుంటారు అని రాయబడి ఉంది కదా. సో సాతాను ఏం వాడుతున్నాడు? వాక్యం. రైట్ నౌ సాతాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. రైట్ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంకి వెళ్ళండి. 3 ఆహారం వలననే కాక ఏమన్నాడు? ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవైనను నీ పితరులైనను ఎరగని మన్నాతో పోషించను. ఓకే, సో ఏమన్నాడు దేవుడు అంట? ఇప్పుడు అందరూ ఆత్మలోకి నో, సాతాను ఎక్కడున్నాడో వీ హ్యావ్ టు ఫైండ్ హిమ్. మీకున్న సమస్యని అస్సలు సాతానుగానే డిఫైన్ చేయొద్దు. అది మొట్టమొదటి తప్పు. నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావో అది సాతాననే అసలు అనొద్దు. ఓకే, ఈరోజు నుంచి మనం చూసే విధానం మారాలి. ఓకేనా? రైట్, డెవిల్ అని అనకూడదు. డెవిల్ని ఇట్ ఈస్ వెరీ ఈజీ. సాతాన్ని డీల్ చేయడం చాలా సులువైన పద్ధతి, మనం దాన్ని చాలా కాంప్లికేట్ చేసాం. వెరీ వెరీ సింపుల్. ఓకే, సో ఆ సులువు పద్ధతి ఏంటంటే దేవుడు ఏమన్నాడు, వాళ్ళ అరణ్యంలో 40 సంవత్సరాలు వెళ్తున్నారు, 40 ఇయర్స్. ఇప్పుడు మనలాగనే వాళ్ళు సమస్యలో. అప్పుడు మోషే ద్వితీయ ఉపదేశకాండం 2nd time వాళ్ళకు అక్కడ 40 ఇయర్స్ ఏం జరిగిందో ఇంటర్ప్రెట్ చేసి చెప్తున్నాడు. మీకు ఎందుకు అలా జరిగిందనేది ఓపెన్ చేస్తున్నాడు. ఆ ఓపెన్ చేయటంలో ఏమన్నాడు, ఆహారం వలనే కాక, ఓకే ఫుడ్ వలన కాదు, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. ఒక్క నిమిషం ఉండండి, దేవుడు చెప్పాడా మోషేకి ఆ మాట? హలో, నేను స్పీడ్ అందుకుంటున్నాను, మీరు స్లో ఉన్నారు. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీ ఆకలి కలగజేసి నీవైనా నీ పితరులైన ఎరగని మన్నాతో నేను పోషించను అన్నాడు. ఒక్క నిమిషము, ఇది దేవుడు చెప్తే రాశాడా, ఇది మోషే ఇంటర్ప్రిటేషనా? కమాన్, మోషే అర్థం చేసుకున్న విధానమే కదా. ఉండండి, మోషే అర్థం చేసుకున్న విధానాన్ని యేసుక్రీస్తు ఎందుకు కోట్ చేస్తున్నాడు? అది వాక్యం కాదు కదా. ఏంటి, మోషే అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని అనచి మీకు ఆకలి కలగజేసింది ఎందుకంటే మీకు మన్నాని ఇయ్యాలని, అది తీసుకొచ్చి యేసుక్రీస్తు డెవిల్కి ఎట్లా కోట్ చేశాడు? మోషే కదా మాట్లాడాడు. వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్షి, ఈ అంటే దేవుడు మాట్లాడాడు. దేవుడు చేసిన పని నువ్వు అర్థం చేసుకొని ఒరకు రాసావు ద్వితీయోపదేశ కాండంలో, దాన్ని పట్టుకొని సాతాన్ని ఎలా గెలుస్తున్నాడు యేసుక్రీస్తు? ఎన్నా ఉన్నావా? హలో, అది బైబిల్ కాదే, ఇట్స్ యువర్ ఇంటర్ప్రిటేషన్. ఏంది, అర్థమవుతుందా? సో దేవుడు దాన్ని ఎందుకు, యేసుక్రీస్తు ఎప్పుడైతే దాన్ని వాడాడో అది బైబిల్ అయిపోయింది. రైట్, నిజంగా అది స్క్రిప్చరా? కాదు, ఇట్స్ ద డిడక్షన్. వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్న దాని మీనింగ్, మీరు 40 సంవత్సరాలు ఎందుకు అరణ్యంలో తిరిగారు అని ఇప్పుడున్న పిల్లలకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యా అవునా, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనంటే ఆయన అన్నాడు, మనుషుడు ఆహారం రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుదని రాయబడి ఉన్నది అన్నాడు. మోషే అన్నాడు, ఎక్కడ రాయబడి ఉంది? క్లియర్? రైట్, సో ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నాడు దేవుడు ఆ మాటని యేసుక్రీస్తు? చూడండి, 40 ఇయర్స్ వాళ్ళు అరణ్యంలో తిరుగుతున్నారు. తిరుగుతుంటే
ఆ సమస్యలో వెళ్ళి బాగా తన్నులు తిన్న వ్యక్తి ఎవరు? మోషేనే కదా. ఇప్పుడు ఈ చర్చ నడపాలంటే మీ అందరికన్నా ఎవరికి ఎక్కువ తన్నులు ఉంటాయి? అది ఎందుకు అన్నాడో నాకు తెలియకుండా నీకు తెలుస్తుందా? రైట్, 40 సంవత్సరాలకి రోజు వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. ఒకడేమో మటన్ బిర్యానీ అంటాడు, ఇంకోడేమో నాకు క్వేల్స్ కావాలంటాడు, పిట్టలు అంటాడు, అబ్బా జింక అంట. వాళ్ళ కోరికలు మించిపోయినాయి. ఓకే, ఇప్పట్లో వాళ్ళలాగా ఓకే ఒక 50 గ్రాములు అంటే 1/4 కేజీ తిని వెళ్ళేవాళ్ళు కాదు, ఒక 2-3 కేజీలు తింటారు వాళ్ళు. ఓకే, సో వాళ్ళందరికీ పెట్టాలంటే మోషే గుండె ఏమైపోయిందంటే, ప్రభువా వాళ్ళకి నువ్వు ఇస్తానన్నా, మేము వెళ్ళి సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చి ఇయ్యాలా అన్నాడు. రైట్, అంత అయితే కూడా సరిపోదు. సో మోషే ఎట్నుంచి వెళ్ళాడంటే వాళ్ళ నీడ్లో వెళ్ళేటప్పుడు చచ్చిపోయాడు. ఓకే, సో వీళ్ళకి అందరికి అన్నం పెట్టాలంటే కనీసం 60 లక్షలు, ఇప్పుడు గొడ్లు బర్రెలు ఆవులు అన్నీ కదా, పశువులు వాటికి నీళ్ళేంటి? వాళ్ళు ప్రతిసారి, మోషే నీ పర్ఫార్మెన్స్ మాకు నచ్చలేదయ్యా, అసలు బ్యాడ్ పర్ఫార్మెన్స్, ఏది అన్నం ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఏం దేవుడితో ఉన్నావురా నాయన నువ్వు, ఏది అసలు ఏంటి అసలు నువ్వు స్పిరిచువల్గానే ఉన్నావా అన్నారు. కొండ మీద ఉండుకోండి, ఇక్కడ ఎందుకు ఉన్నావు, వీరాబో మేము విగ్రహం చేసుకునే లోపు. సో అతన్నే వేపారు. ఓకే, వాళ్ళ కంటికి ఏం కనబడుతుంది ఆ 40 ఇయర్స్ చూస్తుంటే, ఆ సీనాయి పర్వతం దగ్గర ఎట్లుంటుందో, ఒక దగ్గర దగ్గర ఒక 40 కొండలు ఉంటాయి, ఎటు పోయిన కొండలే ఉంటాయి, ఎడారి. ఓకే, పావులు తేళ్ళు అయ్యుండే ప్రదేశం, నీళ్ళు ఎక్కడి నుంచైనా పుడతాయనటానికి స్కోపే లేదు. ఓకే, ఒకరోజు ఒకటికి చూపిస్తున్నాను సీనాయి పర్వతం దగ్గర అది ఎట్లా ఉంటుందని చూపిస్తుంటే వాడు అన్నాడు, అప్పుడు మనం ఉండకపోయేటప్పటికి తప్పించుకున్నాం కానీ, లేకపోతే 40 సంవత్సరాలు వాళ్ళల్లో మనం కూడా చచ్చిపోయేవాళ్ళం. ఇది నిజంగా హార్డ్ అన్నాడు, అది నిజంగా కఠినం. మనుషులు ఎవరు బతకలేదని మోషేనే చెప్పాడు, ఎవరు బ్రతకలేరు. అలాంటి ప్లేస్లో దేవుడు వాళ్ళని నడిపిస్తా తీసుకొని వెళ్ళాడు. రైట్, సో తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన చూడండి, దేవుడు ఎక్స్పెక్టేషన్ ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారని. ఓకే, సో ఈరోజు ఆహారం కావాలి, ఫుడ్. వాళ్ళ ఆకలి పీక్ వెళ్ళిపోయింది, మోషే దగ్గరికి వచ్చారు, మాకు ఆహారం మిమ్మల్ని అడిగారు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మమ్మల్ని చంపేయడానికి మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారా, సో ఒకడొచ్చి నాకు అన్నం పెట్టమంటే బాగానే ఉంటుంది, ఇద్దరు 100 మంది వచ్చి అడిగితే బాగానే ఉంటుంది, సమూహం మొత్తం గొడవ చేస్తుంది అనుకుందాం, అల్లరి చేస్తుంటే, అప్పుడు మోషే అన్నాడు, లేదు మీ అందరిలో డెవిల్ ఉందన్నాడు, కుదిరిద్దా, ఇతన్ని వెళ్ళగొడతారు ఇతనిలో ఉన్నదాన్ని, కుదరదు కదా. సో ఆ డెవిల్ పోరాటం అంతా మోషే పడాల్సి వచ్చింది. ఓకే, అర్థమవుతుందా? సాతాను ఎక్కడుంటాడో అప్పుడు మోషేనే అర్థం చేసుకుని దాన్ని గెలవటం జరిగినది. సో ఆ మాట దేవుడు మోషేకి తెలియజేశాడు కాబట్టి ఎట్లా గెలవాలో అది రాశాడు. అదే యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అరణ్యంలోకి అందరం వెళ్దాం. దేవుడు ఏమనుకున్నాడంటే, మీ సమస్య ఉందనుకుందాం, దేవుడు ఏమనుకున్నాడంటే వాళ్ళకి ఆకలేస్తుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి పాపం అంత ఆకలి లేదు. రైట్, ఈయన ఆకలి కలగజేశాడు, కలగజేశాడు. వాళ్ళు అసలు కనపడితే తిందామని ఉంటే ఈయన ఇంకా ఆకలిచ్చాడు. ఆ మోషేకి నేర్పించడానికి వాళ్ళ ఆకలి పెంచాడు. ప్రజలు నిజంగా చెడ్డోళ్ళు కాదు, మనం నేర్చుకోవటానికి వాళ్ళు చెడ్డగా కనపడతారేమో, చెడు ఎక్కువైపోద్ది అనుకుంటా. మనం యుద్ధం నేర్చుకోవటానికి ఆయన వాడికి తెంపు కలగజేసిన అన్నాడు. ఓకే, గుండె ధైర్యం తెచ్చుకున్నాడు మన మీద విరోధం అవటానికి కూడా. దేవుడే చేసే పనులు ఇవన్నీ. రైట్, మరి సాతానేడి ఉండండి, నేను చూపిస్తాను. సో ఆ ఉన్న 30 లక్షల మందికి ఇప్పుడు తీక్షణమైన ఆకలి, మోషేని ఫుడ్ ఏది అంటున్నారు. ఓకే,
అది బొచ్చ చూపించి, ఏది ఏది ఇందులో, ఏది టైంకి పడాలి కదా అన్నారు. ప్రభువా నేను ఏం చేయదును, ఈ ప్రజలు నిజంగా రాళ్లతో కొట్టి నన్ను చంపుదురే అన్నాడు. ఉన్నారా, ఉన్నారా? అప్పుడు దేవుడు అన్నాడు, మోషే వాళ్ళని అణచి వాళ్ళకి ఆకలి కలగజేసింది వేరే ఉద్దేశం కోసం. ఓకే, ఆహారం వలన మాత్రం కాక నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాళ్ళు బ్రతుకుతారని వాళ్ళు తెలుసుకోవాలి. ఆకలి పీక్స్. అప్పుడు దేవుడు అన్నాడు, ఆహారం వలన మాత్రం కాక నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట వలన వాళ్ళు, ఏ ఒక్క నిమిషం ఉండి ప్రభు, ఒకడు తెలుసుకుంటాడంటే అర్థం ఉంది. వాళ్ళు తెలుసుకున్నట్లు 30 లక్షల మంది తెలుసుకునే లేకే వెంట్రుకలు మొత్తం నేను దానం చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కడికి ఒక్కో వెంట్రుక మొత్తం ఊడిపోతాయి, ఎక్కడ సాధ్యపడుతుంది, అన్నెందుకు అన్నెందుకు? ఇప్పుడు దేవుడు ఏమో ఈ 30 లక్షల మంది మీద దేవుడుకున్న ఉద్దేశం ఏంటంటే, ఆహారం వలన మాత్రం కాక నేను చెప్పే మాటల వలన వాళ్ళు బతుకుతారని వాళ్ళు తెలుసుకోవాలన్నాడు. మీకు అర్థమవుతుందా? నా చాలు ప్రభువా, ఆ మాత్రం చాలు అనుకున్నాడు పక్కన సాతాను. ఆ ఒక్క అక్కడే ఉండు, గట్టిగా అక్కడే ఉండు. నువ్వు వాళ్ళకి ఇచ్చే దగ్గర వాళ్ళకు ఒక వాక్యం చెప్పు, అదే నా ఫండమెంటల్ బేస్. నువ్వు వాళ్ళకి ఏది ఇస్తావో అక్కడ ఒక్క మాట వేయ్యా, ఇక్కడ నేను చూసుకుంటాను మిగతా అదంతా అన్నాడు. మీకు అర్థమవుతుందా? నేను నీకు ఇస్తాను అన్నాడా? నీకు ఇప్పుడు దాకా వచ్చి ఉండదు. ఓకే, బా ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను, మాడింది కానీ ఏమీ రాలేదు. ఆహారం వలన మాత్రం కాక నేనిచ్చే మాట వలన నరులు బ్రతుకుతారు. ఒక నిమిషం, దేవుడు తెలుసుకున్నట్లు అని ఉందా? మీరు తెలుసుకున్నట్లు నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఎవరికి అర్థం కావాలి? నీకేం అర్థం కావాలి? డెవిల్ పవర్ఫుల్ అనే చాలా అసలు నేనైతే భలే ప్రయత్నించాను కానీ వాడు అసలు గట్టిగా ఉన్నాడేనా? నేనంటే భలే ప్రార్థన చేశానంటే వాడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడంట. ఆల్ లైస్. ఓకే, సో ఇప్పుడు దేవుడు పరలోకంలో మోషే కొండ మీదకి వెళ్ళాడు అనమాట. కొండ మీదకి వెళ్ళగానే వచ్చి దేవుడు మాట్లాడాడు, మోషే మీకు ఇప్పుడున్న డైర్ నీడ్ ఏంటంటే ఫుడ్, వాటర్, ఆహారం వలన మాత్రం కాక. ఉండు ఒక నిమిషం, అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారు బా అని ఏకరుకు పెట్టాడు. ఇంకొంచెం సేపు ఉంటే రాళ్ళతో కొడతారేమో. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఆహారం వలన మాత్రం కాక తిండి వలనే బతుకుతారని ఎలా అనుకుంటావు నువ్వు అసలు అన్నాడు. అది లేకపోతే ఉద్యోగమో అదో ఇదో ఇది లేకపోతే నాకు బ్రతుకులేదని నువ్వు అసలు ఎట్లా అనుకుంటావు అన్నాడు. నాకు నేర్పిస్తున్నారేంది మీరు అన్నాడు. ఉన్నారా? నాకు చెప్పొద్దు ఇది లేకపోతే ప్రభువా అని. ఆహారం వలన మాత్రం కాక నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన వాళ్ళకి జరుగుతుందని వాళ్ళు తెలుసుకోవటానికి. మా పరిస్థితి వీటి వలన కాదు, దేవుడు చెప్పిన మాట వలన జరుగుతుందని నేను తెలుసుకోవటానికి ఈ పరిస్థితి. ఒక్క నిమిషం, నేను తెలుసుకోలేదంటే ఏమైంది? వాళ్ళు అక్కడే చచ్చిపోతారు. తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? అందుకే అక్కడే ఉన్నారు. సో వాళ్ళకి ఆ పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఆ మాట ఎప్పుడైతే పలికాడో, రొట్టె వలన మాత్రం కాదు నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట వలన, నా మాట వలన వాళ్ళకి జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కావాలి. అది దేవుడితో నడవటం అంటే, నా మాట వలన జరుగుతుందని వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు ఇప్పుడు ఎట్లా చూడాలి ఒక అవసరతని? నా మాటలోంచి చూడాలి. నా మాట ఉందా? సమస్య సాల్వ్. మాట లేదు, నాకేం చేయాలో తెలియదు.
ఓకే, వాళ్ళకి దేవుడు 40 సంవత్సరాలు నేర్పిన ట్రైనింగ్ ఏంటి? మాట పట్టుకొని పరిగెత్తు. ఇఫ్ యూ హ్యావ్ ఎ నీడ్, యూనిట్ ద వర్డ్. నీకు ఆ మాటకి సరిపోయే వాక్యం కాదు. నాకు పుడతారో లేదో సరిపోయినంత రాశారు, టేక్ ఇట్ అంతే. వాటి వలన వీటి వలన మాత్రం కాక నా మాట వలన. అబ్రహాం ఏమన్నాడు? ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఏం చేయగలను? వాగ్దానం వలన బలము పొందిన. సో ఎక్కడి నుంచి వచ్చారో పిల్లలు. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, ఏది కలిగినా నా మాటలోంచి కలిగిద్ది. వాళ్ళు సెకండ్ సబ్స్టిట్యూట్ని ఆలోచించకూడదు. అన్నం తింటేనే, ఈ పరిస్థితి అయితేనే, మనకు డబ్బులు వస్తేనే. మాట ఉందా? మాట ఉందా? సో వాళ్ళని ఆయన నేర్పిన విధానం ఏంటంటే, మాట ఉందా? ఉంది అంటే అక్కడే ఉండమని. సో అక్కడ వచ్చింది ప్రాబ్లం. సో దేవుడు ఏమనుకున్నాడు? ఆహారం వలన మాత్రం కాక నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట వలన ఉండండి నరులు బ్రతుకుతారని నీకు తెలియనట్లు. రైట్? దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? చిచ్చి చిచ్చి, మన్నా పెట్టడం ఏంటి? నా వాక్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి మన్నాలు ఇచ్చో, ఏ చెత్త ఉద్యోగం ఇచ్చో కాదు. అర్థమవుతుందా? వాక్యం పట్టుకున్నవాడికి వాక్యం ఏమి ఇచ్చిద్దో తెలియాలి. వాక్యం పట్టుకున్నాడు కూడా అన్నం పెడితే నాన్ సెన్స్, ఇంకా దేవుడు అక్కర్లేదు. వాక్యం పట్టుకున్నాడికి మన్నా పెడదామనుకున్నాడు. మీరైనా మీ పితరులైన ఎరగని మన్నాతో పోషించను. ఎందుకని? మనుషులు దాంతో ఫీడ్ అవుతారు, దేవుడు వాక్యం పట్టుకున్నాడు డివైన్ స్ట్రెంగ్త్తో ఫీడ్ అవుతాడు. అది ఎట్లా ఉంది? అదంతే. సో దేవుడు ఏమి తలంపు కలిగి ఉన్నాడు తెలుసా మీ మీద? వీళ్ళకి నా మాట పట్టుకుంటారు, దాని ద్వారా రొట్టె వలన మాత్రం కాదు నా నోట్లోంచి వచ్చే మాట వలన నరులు బ్రతుకుతారని. వాళ్ళైనా వాళ్ళ పితరులైనా ఎన్నడు ఎరగని వాటితో వాళ్ళకి ఇవ్వాలి. అర్థమవుతుంది? సో దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఆ మాట చెప్పటంలో ఇది మాట, ఈ మాట వెనక దేవుడు ఏమనుకున్నాడంటే మన్నా పెట్టి కూర్చున్నాడు. ముందు మాట. ఓకే, నా మాటను బట్టి వాళ్ళకి తినేది వచ్చింది అన్నాడు. కానీ వెనక తినేది ఏంటో తెలుసా? దేవదూతల ఆహారం వాళ్ళకి ఇచ్చాడు అన్నాడు. ఓకే, ముందు మాట. ఇప్పుడు ఆయన ఉద్దేశంలో, నా మాట ఫాలో అయితే జీవితం మొత్తంలో ఈ కర్స్ ఉండకూడదు వీళ్ళకి. అర్థమవుతుంది? సో దేవుడు చేయబెట్టి కూడా నీకు ఈ ఒక్క టర్మే అయితే ఎట్లా? దేవుడు ఒకటి ఇచ్చాడు అనుకుందాం, సంవత్సరాల తరబడి కోసుకోవటమే. ఓకే, అలా అనుకున్నాడు. ఆహా, మోషే ఒక్కసారి పడు కష్టం, ఒకే ఒక్కసారి పడు, 40 సంవత్సరాలు మన్నా ఇస్తా, ఇక్కడే చావు, ఇక్కడే చావు అన్నాడు. ప్రవ్వా కమా అని అనుకున్నాడు. అర్థమైందా? చచ్చేదేదో చచ్చిపోతాం ఒక్కసారి, రైట్? సమస్యతో చచ్చే కన్నా అంతే. అప్పుడు గుసగుసలాడువాడు వచ్చాడు అనమాట. వచ్చి అంతలా ఏం పెడతాడయ్యా చెప్పలా. ఇది ద్వితీయోపదేశ కాండం కదా, మోషేకి ముందు చెప్పాడు రొట్టె వలన మాత్రం కాక నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు అనగానే, అవునా ప్రభువా, ఇప్పుడు నమ్మాలా అన్నాడు. నమ్ముతుంటే వాడు చూసావా, ఆకలి ఏడుస్తున్నాడు, నువ్వే పెట్టలేదు అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ డిక్టేషన్ అంతా, ఇది ఈ స్టోరీ అంతా? ఎప్పుడైతే మీరు వాక్యం పట్టుకుంటారో ఆ వాక్యం జరగంది మీకు బోధిస్తూ ఉంటాడు. సరే, వెయిట్. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు లోపల ఆత్మలో రాసుకొని పెట్టుకున్నాడు అనమాట, రొట్టె వలన మాత్రం కాక. ఆత్మ ఆయన మీదకి వచ్చింది, నిండిపోయాడు. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు, అవును 40 డేస్ 40 నైట్స్ మనకు అన్నం ఉండదు కదా అనుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది యేసుక్రీస్తుకి, రొట్టె వలన మాత్రం కాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతారు. ఆల్రెడీ బతికింది చూసాం కదా అనుకుని అది దృఢంగా లోపల పెట్టుకొని వెళ్ళాడు అనమాట. ఇప్పుడు డెవిల్ 40 డేస్ తర్వాత శరీరం వీక్ అయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఉన్నారా, ఇవి కొంచెం కష్టమైంది, 60 దగ్గరకు వచ్చేసాను,
నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. ఓకే, యేసుక్రీస్తు హృదయంలో ఏ వాక్యం పట్టుకొని ఉన్నాడు? రొట్టె వలన మాత్రం కాక. హలో, నాకు దేవుడు అది అనుకున్నాడు. అప్పుడు వాడు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలు అగినట్లు ఆజ్ఞాపించు, బికాస్ హీ నోస్ దట్ హీస్ పొటెంట్, తనకి ఆ సామర్థ్యం ఉందని తెలుసు, అందుకని ఈ రాళ్ళు రొట్టెలు అగినట్లు ఆజ్ఞాపించు. మీకు అర్థమవుతుందా? మరి ఒక మెట్టు పైకి వెళ్ళండి. యేసు మనకంటే రాళ్ళు రొట్టెలు అన్నీ ఆజ్ఞాపించడు. ఓకే, మన మొహాలు చూసి చూసేంత బిక్క మొహమే. అవునా, ఒక అమ్మాయికి చెప్పాలి ఇక్కడ ముడత పడిందని, ఈ దెబ్బతో ఫాస్టింగ్ క్యాన్సిల్ ఇక ఉండదు, రైట్? సో మనకు అది చూపిస్తాడు, అతనికేమి డివినిటీ కదా, దైవత్వం. కాబట్టి వాక్యంలో నుంచి దైవత్వంతోనే బయటికి తేవాలి. ఏది ఏది దైవత్వం? రాళ్ళు రొట్టెలు అయితేనా లేకపోతే వాక్యం గైకుంటేనా? ఆహా, దేవుడయ్యుండి వాక్యంతోనే దేవుడికి టెస్ట్. మీకు అర్థమవుతుందా వాక్యం ఎంత పవర్ఫుల్? రైట్? సో రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించనగానే ఆయనకి వాక్యం గుర్తొచ్చేసింది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాక. ఒక్క నిమిషం ఉండండి, ఈ మాట ఇలా ఉంది కాబట్టి వచ్చినాడు ఎవడు అర్థమైంది. మనుషుడు రొట్టె వలన సో సాతాను ఎక్కడుంటాడో చెప్పండి. మీరు ఏ వాక్యాన్ని నమ్ముతున్నారో అక్కడే ఉంటాడు. హలో, నువ్వు వాక్యాన్ని నమ్మిందే సాతాను, అక్కడ ఉన్నాడు, ఇంకెక్కడ ఎతకొద్దు. ఆ మాటలో నీకు డౌట్ వస్తా ఉందనుకుందాం, హీ స్టిల్ దేర్, వాడు అక్కడే ఉన్నాడు. నాకు ఇది అది ఒకవేళ దేవుడు అక్కడే ఇక్కడ లేడు. ఎయిటీ ఫైవ్ అబ్రహాం, దేవుడు ఎందుకు యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు, అదే కావాలి మాకు కూడా. తర్వాత ఏమైంది? ఇంకొక 15 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత తను నమ్మాల్సి వచ్చింది సారా. ఓకే, వాగ్దానం చేశాడు అంతే, మృతుతుల్యమైన వాళ్ళ నుండి దేవుడు తీసుకొని వచ్చాడు. ఓకే, రైట్? సో దేవుడు అనుకున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాక ఆయన నోట్లో నుంచి వచ్చే మాట వల్ల బతుకుతారు. ఇప్పుడు కాన్వర్సేషన్ ఎక్కడుంది? ఆ మాట అవునా కాదా? ఎస్ ఇస్ గాడ్, నో ఇస్ డెవిల్. సో అవునా కాదా, అవునా కాదా? మీరు ఎప్పుడైనా వాక్యం నాకు అవునా కాదా అని పోటీ పడ్డారా? మరి నీకు ఎక్కడ డెవిల్ తెలిసాడు? అసలు నువ్వు నమ్మిందే లేదు కదా, నీకు దారే తెలియదు కదా. మళ్ళీ డెవిల్ని మాత్రం భలే కనిపెడతాడంట, డెవిల్ డిటెక్టివ్. వాక్యం పట్టుకుంటే కదా వాడు ఉన్నాడో లేదో నీకు అర్థమయ్యేది. నువ్వు నమ్ముతున్నావు, నమ్మింది జరగట్లేదు, అది వాడి ప్రెజెన్స్, అక్కడ అర్థమవుతుంది. హలో, రైట్? సో ఇంకొక మెట్టు ముందుకెళ్దాం. నౌ యేసుక్రీస్తు ఇంక వాడు వాక్యం అనుకున్నాడు, దేవుడు అని, రొట్టె వలన మాత్రం కాక దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. ఓకే, మళ్ళీ అటెల్లిట్ వస్తాను. ఈ రాత్రి నా విషయమే మీరందరు అభ్యంతరపడిదురు, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోను అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళ గురించేనా నువ్వు మాట్లాడింది అన్నాడు. నా గురించి కాదు కదా అన్నాడు. ఫస్ట్ నీ గురించే, కోడి కన్నా ముందు నువ్వు జంపు అన్నాడు. ఓకే, సో పేతురు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? డెవిల్ తెలియక రాయబడి ఉంది కదా. నెక్స్ట్, ఇది సూపర్ సూపర్ మాట. సైనికులు అందరూ వచ్చారు, అప్పుడు కత్తి తీసుకొని పేతురు వాడి చెవి నరికాడు. నరికిన తర్వాత ఆయన చెవి అంటించి కత్తి వరలో ఉంచు, కత్తి పట్టుకున్నాడు దాంతోనే చనిపోతాడని. ఏ, ఈ సమయంలో నేను వేడుకోలేనని, నేను వేడుకొని ఎడల
తండ్రి 12 వ్యూహ సైన్యముల కంటే ఎక్కువ మంది నాకు పంపించదని నీవు అనుకునుచున్నావా? అందరూ ఉన్నారా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే, నేను దేవుణ్ణి అడిగితే 12 లీజియన్స్ నాకు ఈడా 72,000 మంది రారా అప్రాక్సిమేట్లీ అన్నాడు. అలాగైతే ఇలాగు జరగవలనని వాక్యం ఎలాగు నెరవేరును? ఏంది, మీకు అందరికి అర్థమైందా? మీకు వాక్యంలో ఉన్న రివార్డ్ అర్థం కానంతసేపు వాక్యం అర్థం కాదు. ఇప్పటికిప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన ఆ ప్లేస్లో మనం ఉందాం. ప్రార్థన చేయగానే ఒక దూత వెళ్ళిపోయి పనిచేసిద్ది అనుకుందాం. ఇప్పుడు నువ్వేం అడుగుతావు చెప్పు. బ్యాంకులో ఉన్నది మొత్తం అడుగుతావా లేదా? అప్పు కాదు. యేసయ్య నీకు మహిమ, నేను ఎలా బతుకుతానంటే నీకు చూపిస్తా. ఒక దూత వెళ్ళి తేపో మొత్తం వాల్ట్ వాల్ట్ ఎత్తకొచ్చే యుఎస్బి బాగుంటుంది స్విస్ బ్యాంకు రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వద్దంట, ఇప్పుడు నేను తండ్రిని వేడుకొనలేనని, నేను వేడుకొనలేని ఎడ్లా? 12 వ్యూహ సైన్యముల కంటే ఎక్కువ పంపలేడని నీవు అనుకుంటున్నావా? దాని ముందేంటి, ఇది అంధకార సంబంధమైన గడియ. సాతాను ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏం జరుగుతుంది లోపల? నేను చనిపోవాలని దేవుడు రాసి పెట్టాడు, చనిపోయి తిరిగి లేవాలని. అది ఆయన మాట. మీకు నేను అన్నది అర్థమవుతుందా? నేను భూమి మీద ఉండి చచ్చిపోకుండా ఉంటే నేను దూతలను పిలుచుకుంటా పని చేపించుకుంటా ఉండాలి. వాక్యంలో ఉంటే పునరుద్ధరణ అవుతాను. దూతలు ఆయనకి సబ్మిట్ అయ్యారన్నాడు. ఆ మాటలో ఉంటే రిజరక్షన్ రాశాడు నాకు దేవుడు. చీచి, దూతలను పిలుచుకోవటమైంది అనుకున్నాడు. యేసుక్రీస్తుకి నాకు అతనికి ఏమి రాశాడో తెలుసా? నువ్వు చనిపో, 3 దినముల తర్వాత నువ్వు లేచి నా కుడి పక్కన కూర్చుంటావు, ఇది బాగుంది. హలో, సో వాక్యం ఎలా ఉంది? దేవుడు మైండ్లో వాక్యాన్ని పట్టుకున్నోడికి ఇచ్చే రివార్డ్ వేరే స్థాయిలో ఉంది. నౌ మళ్ళీ లెటర్స్ బ్యాక్, వెనక్కి వెళ్దాం. ఈ కొండ మీద నుంచి దూకు అన్నాడు. వాక్యం లేని రాస్తుంది, నీ దేవుడే యెహోవాని శోధింపవలను. సరే, శోధన అంతా ముగించిన తర్వాత అపవాది వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ మాట ఏమి రాశారు? అపవాది విడిచి వెళ్ళిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు. దేవుడు మైండ్లో ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు శోధనలో వెళ్తూ ఉంటాడు, డెవిల్ వస్తాడు. ఇప్పుడు సాతాన్ ఎక్కడున్నాడు? యేసుక్రీస్తుకి దగ్గర. ఆ మాట కాదు చెప్పటానికి ఉన్నాడు. అది అవ్వదు, అది ఇట్ట కాదు, అట్లా కాదు. హి విల్ డిక్టేట్ దేర్. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా వాక్యాన్ని నమ్మిన టెన్షన్లోకి మీరు వెళ్ళాలి. అందరినీ చూస్తే అందరూ హాయిగా నోవాహు జలప్రలయం ముందు ఎలా ఉన్నారో అలా ఉంటారు. మనం ఒక్కడమే ఓడగట్టి అలసిపోతాం. అందరూ హాయిగా ఉంటారు. ఆ వాక్యాన్ని పట్టుకొని మనకి ఒక్క ముక్క అర్థం కాక ఏమైద్యో ఆధ్యాత్మిక స్థితిలో ఉంటాం. మిగతా వాళ్ళంతా హ్యాపీ, వాడికి జరుగుతుంది, వీడికి జరుగుతుంది, అందరికీ జరుగుతున్నాయి. నేను మాత్రం ఆ వాక్యం ఒకటి పట్టుకొని ఏదో దేవుడు చేస్తాడని అలా ఉంటుంది. అర్థమవుతుందా? సో గట్టిగా వాక్యం పట్టుకున్నాడు. దేవుడు దాని ముందు మైండ్లో ఏమనుకున్నాడు తెలుసా? నా కొడుకు కూడా 40 సంవత్సరాలు ఉపవాసం, 40 రోజులు ఉపవాసం ఉంటాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎలా అయితే సీనాయి పర్వతం అంటే హోరేబుకి వెళ్ళేటప్పుడు ఏలియా పరిగెత్తుకుంటా వెళ్ళేటప్పుడు ఒక వృక్షం కింద పడుకొని నిద్రపోయాడు. అప్పుడు దేవదూతతో వచ్చి అన్నం ఎట్లా వండి పెట్టిందో అలా వీడు యేసుక్రీస్తు వండి పెడతారని ముందే డిసైడ్ చేశాడు. ఏం పెట్టుండుంటారో నాకు తెలియదు, కానీ మొత్తానికి బలం వచ్చేది పెట్టారు. సో ఆ మాట పట్టుకున్నాడు. దాని తర్వాత పరిచర్య ఉందా లేదా? ఉందా లేదా? ఓకే, సో ద లెసన్ హియర్ ఈజ్, మీకు ఏ ప్రాబ్లం ఉందో మీరు దానిలోకి వెళ్తున్నారు. 40 సంవత్సరాలు ఆడే, మనుషుడు దేని వలన కూడా కాదు, నా మాట వలన బతుకుతారని నువ్వు తెలుసుకున్నట్లు,
నీకు నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి రొట్టె వలన మాత్రం కాక నా నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన నువ్వు జీవిస్తావని తెలుసుకున్నట్లు మీకున్న హోంవర్క్ ఏంటంటే ఏ సమస్య ఉందో నువ్వు దానిలోనే వెళ్ళాలనుకున్నాడు దేవుడు. నువ్వు దానిలో వెళ్ళేటప్పుడు ఆత్మ వలన అరణ్యంలో కొనుపబడ్డాడు కదా, అలానే ఉంటుంది బైబిల్ పట్టుకున్నప్పుడు మనకి ఒక్క మాట ఒక్క మాట, ప్రభువా నాకు ఇది కావాలి, టేక్ ద వర్డ్, నాకు ఇది ఇస్తానన్నావు, ఇది నాది, ఇది నాది, ఓకే అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితులన్నీ కాక నా ఈ ఒక్క మాట వలన అతనికి అది జరుగుతుందని అతను తెలుసుకున్నట్లు ఈ సమస్యలన్నీ, ఆ సమస్యలన్నీ అనే టైం రాగానే ఆ సమస్యలన్నీ సాతాను వచ్చి చేస్తాడు. దేవుడు చెయ్యాలనుకోడు, అది తెలుసుకుంటారా లేదా, ఆ మాటలో ఉందని తెలుసుకుంటారా లేదా, తెలుసుకుంటారా లేదా అని దేవుడు చెక్ చేయటం సాతాను అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సో నీ వెయిటింగ్ టైం వచ్చేటప్పటికల్లా విక్టరీ టైం, బట్ దాన్ని సాతాను ఎలా తిప్పుకుంటాడంటే పడేసేలాగా తిప్పుకుంటాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఇట్స్ ట్రూ. ఎలా ఉంటుందంటే ఎడారిలో నడిచేటప్పుడు ఒక్క ముక్క అర్థం కాదు, నువ్వు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు నీకు ఏమీ అర్థం కానప్పుడు నేరుగా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపో, తీ ప్రభువా మాట్లాడాను, ఇదిగో నేను ఉన్నాను కదా అంటాడు. ఆ మాట ఒక్కటి పట్టుకో, ఇమ్మానుయేల్ అన్నాడు అనుకో, నేను నీకు తోడు, తోడంతే ఫినిష్. ఏహో అతనికి తోడైండు, సో హీ బికేమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు ప్రభువా, నీ మాట వాళ్ళ జీవితాల్లో నిజం చేయమని, ఇంకెక్కడ లేడు ప్రభువా అబ్బాది, వాళ్ళు ఆ మాటను తీసుకునే పద్ధతిలో ఉన్నాడు, ఆ అవిశ్వాసం విషయంలో వాళ్ళకి నువ్వు సహాయం చేయమని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఒట్టు పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేసావు, క్రీస్తులో చేసిన ప్రమాణం ప్రతిదీ ఆమెనన్నా, ఆయన పొందిన ప్రతి దాని చేతే మాకు స్వస్థత, ఆయన పేదవాడైనందుకే మాకు నీ సమృద్ధి, చనిపోయినందుకే మా జీవితంలో నువ్వు ఇచ్చే ప్రతి వారం. కాబట్టి వాళ్ళు దేనికి విశ్వసించారు, ఏ మాట నువ్వు వాళ్ళ లైఫ్లో కనపడాలి అని అనుకున్నావో అది వాళ్ళ జీవితంలో నిజమవులాగను చేయమని, వారు వాళ్ళకి కలిగింది వాళ్ళ పిల్లలు తరతరములకు దీవింపబడేలాగను చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.